చెప్తుందంటే రైట్ అండి, బాగుంది. అంటే మీరు చెప్పిన ప్రతి అంశం మీకు ఇంత సమయం ఇచ్చింది అందుకే. అంటే మీ ఇంటెన్షన్ ఏంటి, మీరు ఏ విషయంగా చెప్పారని? రాష్ట్ర సమస్యలు చెప్పారు, దేశ సమస్యలు చెప్పారు, భౌగోళిక సమస్యలు చెప్పారు, అసలు మొత్తానికి వరల్డ్ సమస్య, ప్రపంచం భూ సమస్యల గురించి చెప్పారు. బాగుంది, మీ విజన్ అంతా బాగుంది. మీరు అన్న ఈ సిట్టింగ్ సీఎంలు మిమ్మల్ని కలవడానికి వచ్చిన వాళ్ళు లేదో వీళ్ళో వాళ్ళు మీ పక్కనుంటే మీరు వేరే రకంగా ప్రొజెక్ట్ అయి ఉండేవాళ్ళుగా. చూడండి, మొదటి మాకు ఎందుకు రాలేదు చెప్తున్నా. మొదటి మా దగ్గర పబ్లిసిటీ చేసుకోవాలన్నా, లేకపోతే ఎవరన్నా దగ్గరికి వ్యక్తిగతంగా వస్తే ఫోటో దించుకొని 10 మందికి చూపెట్టాలన్నా, అటువంటి నైజం నాది కాదు. ఎంతోమంది వివిఏపీలు, ఈ భారతదేశాన్ని రూలింగ్ చేసిన వాళ్ళు వచ్చి నా కాళ్ళ మీద పడి దర్శనం చేసుకుని పోయిన సందర్భం ఉన్నవి. విదేశస్తులు ఎంతోమంది వీఏపీలు నా దగ్గరకు వస్తారు, కానీ నా దగ్గరకు వచ్చాడు, నా కాళ్ళ మీద పడ్డాడు, దర్శనం చేసి, అది ఆయన యొక్క నా మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, గౌరవ భావం. ఎన్ని సంవత్సరాలు మీకు 37 ఇయర్స్? వినండి, చెప్పేది వినండి. నేనేమంటుంటే ఒకరి గౌరవాన్ని, ఒకరి ఆస్థ నమ్మకాన్ని నేను సొమ్ము చేసుకోదలుచుకోలేదు. నేను ఎప్పుడు అట్లా పబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇది కూడా మేము ప్రజలకు మంచి చేస్తుంటే ఎవరో గిట్టని వాళ్ళు ఒక టీవీ ఛానల్ పనిగట్టుకొని మమ్మల్ని బ్లేమ్ చేస్తుందే తప్ప అంతకన్నా ఏం లేదు. ఆ టీవీ ఛానల్ వెనుక ఏంది, ఎవరో ఒక పెద్ద రియల్టర్ వ్యాపారస్తులు ఉన్నారు. మేము ఇంతమంది పేద ప్రజలకు 200 గజాలు ఇస్తే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏడపడిపోతుందని చెప్పేసి భయపడి ఈ కుట్రకు కుతంత్రానికి పాల్పడుతున్నారే తప్ప మేము ఒకరి దగ్గర రూపాయి తీసుకునేది లేదు, ఒకరికి రూపాయి ఇచ్చింది లేదు. కేవలం 200 గజాలు ఓపెన్ ప్లాట్ ఇస్తామని చెప్తున్నాము. వాళ్ళ ఆధార్ కార్డు స్వచ్ఛందంగా తీసుకొచ్చిన తర్వాత, ఆధార్ కార్డు ఎందుకంటే నిజంగా వీళ్ళకు ఇల్లు ఉందా లేదా అని రేపొద్దున వెరిఫికేషన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మేము డాటా తీసుకున్న తర్వాత వైకుంఠం ట్రస్ట్ తరఫున గవర్నమెంట్కి ఒక లెటర్ పెడతాం, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా, అయ్యా ఇంతమంది మా దగ్గర డాటా ఉంది, ఇంతమందికి మేము ఇది దానం చేయాలనుకుంటున్నాము, అర్థమవుతుందా, దీన్ని వెరిఫికేషన్ చేసి మాకు ఇవ్వండి, ఏజెన్సీ ఏదైనా అరేంజ్ చేసి దానికి సంబంధించిన ఏదైనా గవర్నమెంట్ ప్రాసెస్ ఫీజు ఉందంటే కడతాం. అప్పుడు వాళ్ళు ఏంటంటే దాన్ని ఫిల్టర్ చేసి ఆ ఆధార్ నెంబర్ ద్వారా ఒక వీళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంది, వీళ్ళకి లేదు, అంటే గ్రీడీ పర్సన్స్ ఎవరు, నీడీ పర్సన్స్ ఎవరు తెలిసిపోతుంది. క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటే ఆధార్ కార్డు ఎందుకు తీసుకున్నారు అనే క్వశ్చన్ ఒకటి వచ్చింది అనమాట ఛానల్, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే అప్పుడు ఆ ఆధార్ బేస్ మీద డిసైడ్ అవుతుంది. రెండోది, ఒకవేళ జయ మహాభారత్ పార్టీలో మెంబర్షిప్ తీసుకుంటున్నాము, మెంబర్షిప్ తీసుకున్నప్పుడు సపోజు ఆధార్ కార్డు స్వచ్ఛందంగా మీరు చెప్పినందుకు వాళ్ళు తీసుకొచ్చి జిరాక్స్ ఇస్తున్నారు అంటే ఏదైనా సరే ఈ పొద్దు రేపట్లో ఏ పని చేసినా కూడా ఆధార్ కార్డు లేదా, సో ఆధార్ కార్డు ఎందుకు తీసుకుంటున్నారు అని అంత మూర్ఖంగా ప్రచారం చేస్తున్నట్టు. మీరు సభ్యత్వం తీసుకుంటే ల్యాండ్ ఇస్తున్నారా, లేకపోతే పేదలని చూసి ల్యాండ్ ఇస్తున్నారా? లేదు, మా మోటివ్ పేదలను ప్రమోట్ చేయడం కొరకు. వైకుంఠం ఎవరికైనా ఇచ్చారా ఇప్పుడు దాకా? చెప్పేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఓకే సెలక్షన్ ప్రక్రియ నడుస్తుంది, ఇది ఇంకా దాదాపుగా ఒక 6 నెలల వరకు కంటిన్యూ అవుతుంది. రెడీగా ఉందా? మీకు ఒక విషయం చెప్పనా, ఏది కొనాలన్నా డబ్బు ఉంటే సరిపోదా మేడం? భూమి రెడీ ఉందంటున్నారు, భూమి కొనడానికి డబ్బు ఉంటే సరిపోదా? సరిపోతుంది. డబ్బు ఇవ్వడానికి దాతలు రెడీగా ఉన్నారు, సరిపోదా? సరిపోతుంది. నేను రెడీగా ఉన్నా, మీకు అర్థమవుతుందా మేడం? మీరు బియ్యం న్యాయం మీ దగ్గర అన్నం పెట్టడానికి బియ్యం ఉండాలా మేడం? డబ్బు ఉంటే బియ్యం సంచులు వచ్చేస్తాయి.